సైనికులను అవమానపరుస్తూ దేశ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసేలా ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అగ్నిపత్ పథకాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలోని టిప్పాపూర్ వద్ద వేములవాడ నియోజక కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సైనికులను అవమానపరచడమే కాకుండా యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం దేశానికే గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యాగ్రహ దీక్ష ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని లేనట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్ ఘటనలో పలువురు అమాయకులను కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, జడ్పీటీసీ నాగన్ కుమార్, అర్బన్ రూరల్ మండల శాఖల అధ్యక్షులు వకులవర్ణ శ్రీనివాస్, పిల్లి కన్నయ్య, చింతపట్టి రామస్వామి, నేతలు జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ సంగస్వామి, శ్రీనివాస్ గౌడ్, మేకల గణేష్, పురుసత్యం, వేర్పుల దేవస్వామి, పాత సత్యలక్ష్మి, బొడ్డు రాములు తదితరులు హాజరయ్యారు. అగ్నిపతి పథకాన్ని బట్టి ఇవాళ నిరుద్యోగులను మరి కాపాడతామన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఇవాళ యువతులంతా మరి పక్కతో పట్టేటువంటి పరిస్థితి ఉంది. 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకే ఇవాళ ఈ పథకం వర్తిస్తుందని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ ఒక దిక్కుమాలైనటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు అనంటే 18 నుంచి 21 అంటే 4 సంవత్సరాలు 12 లక్షలు ఇచ్చి పంపిస్తాం అంటే తర్వాత 100 ఏళ్ల జీవితము యువకులది ఏ రకంగా అయితే మరి గడుస్తా అనేది చెప్పి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ రాష్ట కేంద్ర ప్రభుత్వాలు న్యాయం కోసం పోరాటం చేస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరి యువకులను మరి విద్యార్థులను మరి కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఇవాళ దీనికి ఇవాళ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మరి సరైనటువంటి మూల్యం చెల్లించుకున్నటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ గారికి మరి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము, ఇవాళ దేశ రక్షణ రంగంలో సైనికులుగా 2 సంవత్సరాల క్రితం దరఖాస్తులు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఈ భారతదేశ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు అగ్నిపథ్ స్కీమ్లో గత 2 సంవత్సరాలుగా రక్షణ రంగంలో దరఖాస్తు పెట్టిన యువత ఇందులో పరీక్షలు రాయాలని చెప్పని చెప్పడంతో 18 సంవత్సరాల వయసు నుంచి 21 సంవత్సరాల్లో దరఖాస్తు పెట్టుకున్నటువంటి యువత ఒకేసారి ఆందోళనకు గురై అగ్నిపథ్ యొక్క రూల్స్లో 4 సంవత్సరాలకే రిటైర్మెంట్ కావాలని చెప్పి ఆ జీవో తీసుకురావడంతో ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువకులందరూ కూడా మూకుమ్మడిగా దేశ ఈ బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా బీఆర్ కానీ ఉత్తరాఖండ్ కానీ మన తెలంగాణలో కానీ మరి వాళ్ళందరూ కూడా తమ ఆందోళనను శాంతియుత వాతావరణంలో భారతదేశ ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆయా రైల్వే స్టేషన్లో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర శాంతియుత వాతావరణంలో ఆందోళన చేసే క్రమంలో రైల్వే పోలీసులు కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పోలీసులు వారి యొక్క నిరుద్యోగ యువకుల యొక్క ఆశలను మరి యొక్క ఉన్నటువంటి ఆందోళనను గుర్తింపేయకుండా ఏకపక్షంగా కాల్పులు జరిపి నిరుద్యోగ యువకుడు మరణించడానికి కారణమైనరు, అనేక మంది ఆసుపత్రులు చేరినరు, వారిపైన రైల్వే చట్టాల పేరిట సుమారు 40 మంది పైన తెలంగాణలో దేశవ్యాప్తంగా అనేక మంది పైన ఈరోజు అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అగ్నిపత్రులు వెనక్కి తీసుకోమన్నారు. దేశ రక్షణ రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగానికి గతంలో ఏ విధంగా ఉద్యోగ కల్పన ఉందో అదే విధంగా ఉండాలని చెప్పినా పెడిచేవిన పెట్టిందని నిరసనగా అగ్నిపత్రులు రద్దు చేయాలని చెప్పిన మొత్తుకున్న ఈ కేంద్ర ప్రభుత్వం దురుసుగా అదే 4 సంవత్సరాల రిటైర్మెంట్ అని 18 సంవత్సరాలు ఉద్యోగంలో ఎక్కినటువంటి యువకులు 4 సంవత్సరాలు అంటే 21-22 సంవత్సరాల రిటైర్మెంట్ ఏం చేయాలని అడుగుతున్నాం. దీనికి భారతదేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు మా బీజేపీ కార్యాలయంలో హోంగార్డులు సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటున్నామని చెప్పిన మాట లేదు. ఇంకా ఇతర నిరుద్యోగ యువకులకు ఏలనేసే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలను ఈరోజు భారతీయ జనతా పార్టీ
మంత్రులు గాని నేతలు గాని ఉపసంహరించుకోవాలి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అగ్నిపత్రం రద్దు చేయాలని చెప్పని రక్షణ రంగంలో గతంలో ఏ విధంగా అయితే ఉద్యోగ కల్పన చేశారో అదే విధంగా జరపాలి. ఈ దేశ రక్షణను ముందుకు తీసుకుపోతాం. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకాన్ని వెనకాల తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పెద్దలు రాష్ట్ర బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మరియు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ పెద్దలు ఆశీర్వాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మౌన దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే యువతను 4 సంవత్సరాలు వాడుకొని పెడితే వాళ్ళు ఎటు పోవాలి? 16-17 సంవత్సరాలకే తీసుకొని 21 సంవత్సరానికి నిరుద్యోగం మిగిలే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దాన్ని తీసుకో వెనకకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా మేము మనవి చేస్తున్నాం. ఎందుకు అంటే యువత 21 సంవత్సరం దాకా చదువుకుంటూ ఉంటే చదువుకోని లోపలే రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి. ఇది దుర్మార్గమైన చర్య. దీని మీద యువకులు కొట్లాడితే వాళ్ళను ఫైరింగ్ చేసుడు, కొట్టుడు, కేసులు పెట్టుడు అనేది ఇది చాతగాని చర్యగా భావిస్తున్నాం. కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి యువతను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పూర్తిగా క్లియరెన్స్ చేసి మళ్ళీ రిటైర్మెంట్ అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా వాళ్ళ తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను మనవి చేయొచ్చు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి బుద్ధి చెప్పే కేంద్రానికి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనం చేస్తున్నాం.